भगवान श्री सत्य साई बाबा वारी 12వ आराधना दिनोत्सवा पुरस्कृत स्थाक लेपोस्सी कॉनी चारमति चाइल्ड केयर सेंटर मरीज परिसर प्राता 180 मंदिर नारायण को नारायण सब निर्वे कार्यक्रम में समिति कन्वीनर जनरल कडल संदीप रेड्डी कृष्णबाबू विश्वेश्वर रामु शिव वंशी साई नरसिंह पुरुष सेवादल पागर गुड़पाटी जयश्री मुषम शोभा कंचर्ल विजय रेड्डी देवी चंद्रिका विजयलक्ष्मी शोभा महिला सेवादल तर पागर నల్కొండ నియోజకవర్గం చందనపల్లి దర్వేశ్వరం గ్రామంలో మరియు ఆరో వార్డుకు చెందిన కడవంచి పక్కీర్ పారాడుకు మోతమ్మ ఏనుగు వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించారు. వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారికి ఎటువంటి సహాయం కావాలన్నా భవిష్యత్తులో చేస్తారని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పెళ్లి రామరాజు యాదవ్ ఈ కార్యక్రమంలో పానడుగు వెంకన్నరాజు చింత సుధాకర్ జినుకుంట రాములు గౌడ్ జినుకుంట జయశంకర్ గౌడ్ చిలకరాజు శంకరయ్య శ్రీనివాస్ గౌడ్ మరియు వరకుపల శివ ఇటికల సత్తయ్య విక్రమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మండల పరిధిలోని దండంపల్లి గ్రామానికి చెందిన మల్లెపైన అంజయ్య పక్షవాతంతో పట్టణ పరిధిలోని ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ సహదేవరెడ్డి చొన్నలగడ్డ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణం దీనదయాళ్ నగర్ కొల్లకొడ సురదాసు భవన్లో అంధులకు మొబైల్ ఫోన్స్ వాడకంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్త అమిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో సాగాలని సూచించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందులోని విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు ఆధునిక పద్ధతులు అలవర్చుకుని అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే గుత్త వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొక్కారావు డ్వా ప్రధాన కార్యదర్శి ఏఐసిబి కార్యదర్శి అధ్యక్షులు జి అజిత్ కుమార్ ఉపాధ్యక్షులు జి శ్రీహరి కోశాధికారి పరమేశ్వర్ కార్యదర్శులు కె శ్రీనివాస్ బి శ్రీనివాస్ రెడ్డి మరియు స్వామి నాయక్ దినేష్ రెడ్డి ఇతర కార్మిక సభ్యులు పాల్గొన్నారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని April 29 హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను చేపృతం చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. సోమవారం SLBCలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న మార్కెట్ హమాలీలను కలిసి కమిషనర్ ధర్నా జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఘటిత రంగం బజారు గ్రామీణ హమాలీ ప్రైవేట్ గోదాములు కూరగాయల మార్కెట్లలో ఎగుమతులు దిగుమతులు పనులు నిర్వహిస్తున్న హమాలీలకు పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన హమాలీలందరికీ నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని అన్నారు. హమాలీలకు సంక్షేమ బోర్డు సాధన లక్ష్యంగా April 29 హైదరాబాద్ కమిషనరేట్ ముందు జరిగిన ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి గవర్నమెంట్ నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి 29వ తారీఖు నాడు హైదరాబాద్ లేబర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది. ధర్నాకు 40 మంది తెలియనందుకు మనము అందరూ ఎన్ని చోట్ల విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఇందులో ప్రభుత్వం పవన్ నిర్మాణ కార్మికులకు ఒక కార్డు తయారు చేసి వెల్ఫేర్ బోర్డు తయారు చేసింది. వాళ్ళకు ఈ సౌకర్యాలు అదే మాదిరిగా హమాలీలకు కూడా ఇలా బజార్ కానీ మార్కెట్ కానీ లేకపోతే ఎస్సీ కానీ సిల్ సప్లై కానీ గోదాములు కానీ ఏ రకం పనైనా ఎగుమతి కోసం చేసి హమాలీలు అందరికీ కూడా ఆ అనుబంధంగా దాంట్లో పనిచేస్తున్న క్యాజువల్కి సంబంధించిన ఆర్డర్లకు కానీ మహిళలకు కానీ వర్కర్స్ కానీ దాని అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి కొన్ని సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం రేపు 29వ తారీఖు నాడు హైదరాబాద్ ధర్నాకు వస్తుంది. దానికి సంబంధించిన అందరూ కూడా ఉద్యోగులకు ఏ నెలైనా 15 దాటిన తర్వాతే జీతాలు. ఆన్లైన్లో టెండర్ నోటిఫికేషన్కు ఏ గుత్తేదారు అప్లై చేయడు, ఎందుకంటే రాష్ట్రంలో 20,000 కోట్ల బకాయిలు ఇవ్వాలి. నకరేకల్లో 2022 సెప్టెంబర్లో పటిష్టమైన పిఆర్ విద్యుత్ ఎంఈఓ సెల్ఫ్ బిల్డింగ్లన్నింటినీ కూల్చి అందులో వెజ్ నాన్ వెజ్ ఇంటీరియల్ మార్కెట్ నిర్మాణం మొదలుపెట్టి 9 నెలలు అవుతోంది. తోడిన గోతులు పోసిన మట్టి తప్ప ఏమీ లేదు. పాత హైవే రోడ్ పునర్నిర్మాణం 6 నెలలు అవుతోంది.
తహసీల్దార్ ఆఫీస్ కూల్చి హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. వీటి బకాయిలు ఇవ్వనందున గుత్తేదారుల పనులు ఇడిక్కగా సాగుతున్నాయి. నిధులు ఉంటే చేయండి తప్ప ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని, చేసిన పనులకు గుత్తేదారులకు బకాయిలు చెల్లించి పనులను పూర్తి చేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూని వెంకటస్వామి కోరారు. నేడు పనులు జరిగే వద్దకు నాయకులు కోలి సైదులు, దుర్గం జలంధర్, నోకల్ నాగరాజ్ యాదవ్, సుధాకర్ గౌడ్, జిల్లా మహేందర్ పాండుతో కలిసి వెళ్లి చూశారు. రాతులు తీశారు, కనీసం దీని మీద ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా ప్రారంభమైనటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు నిధులు మంజూరు చేయకపోయినా, ఏమాత్రం కూడా నిధులు ఇవ్వకపోయినా, ఇక్కడనే కూలీలందరినీ కూడా పెట్టి, ఇక్కడనే మేస్త్రీలను పెట్టి వాళ్ళందరినీ కూడా నిలబెడుతున్నారు. అందుకని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ను, ఇక్కడ ఉన్నటువంటి కూలీలకు అగ్ని పరీక్ష పెట్టి నెలలకు నెలల తరబడి, సంవత్సరాలకు సంవత్సరాల తరబడి ఈ రకంగా ఉంచడం అనేది ఏ రకంగా కూడా సరైనది కాదు. ఇక్కడ వెజిటబుల్ ఇంటీరియర్ మార్కెట్ ను, నాన్ వెజ్ ఇంటీరియర్ మార్కెట్ ను ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చేసేటటువంటి ప్రయత్నం కూడా అభినందనీయమే, కానీ నెలలు నెలల తరబడి, సంవత్సరాలకు సంవత్సరాల తరబడి ఈ రకంగా ఈ పనులన్నింటి కూడా గాతులు తీసి వదిలిపెట్టడం అనేది ఏ రకంగా న్యాయం? బ్రహ్మాండమైనటువంటి భవన సదుపాయ మొత్తం వాటిని అన్నిటి కూడా కూల్చేసి కేవలం గాతుల వరకే తీసి మట్టిని ఇక్కడ పోసి నెలలు అవుతున్నా, సంవత్సరాలు అవుతున్నా ఏమాత్రమైనటువంటి బిల్డింగ్ సముదాయాన్ని నిర్మించకుండా ఈ రకంగా ఆపడం అనేది ఏ రకంగా కూడా సరైనది కాదని తెలియజేస్తున్నా. అట్లాగే పాత హైవే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ అంతా గాతులు తీశారు, కంకర పోసిండ్రు. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 6 మాసాలుగా ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఆ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది 2 అడుగులు వెనక్కు, 1 అడుగు ముందు కన్నట్టుగా ఉంది. అందుకని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నా, మింగనీకే మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ ఉన్నట్టుగా నిధులు లేనప్పుడు ఎందుకండి ఈ రకంగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం? ఉండే సౌకర్యాలు ఉండనియండి. ఈ గాతులు తీసి జనానికి మేమేదో చేయబోతున్నాం, లేస్తే ఆయన మనిషి కాదు అన్నట్టుగా చిరుమర్తి లింగయ్య గారు ఈ రకంగా చేయడం సరైనది కాదు. ఒకవేళ మీ దగ్గర ఆర్థిక వనరులుండి, మీ దగ్గర శక్తి ఉండి చేయగలిగినటువంటి పరిస్థితులుంటే మీరు చేయడం కరెక్ట్ తప్ప, నిధులు లేనప్పుడు, వనరులు లేనప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రజల్లో షో చేయడం అనేది ఏ రకంగా కూడా సరైనది కాదు. అందుకని మీరు స్పీడ్ గా నిధులను తీసుకురండి, కాంట్రాక్టర్లకు ఇవ్వండి, ఈ బిల్డింగ్లను నిర్మించండి, రోడ్లను. నల్గొండ నియోజకవర్గంలోని కంచనపల్లి ఐకేపీ సెంటర్ లో గత 2 రోజులుగా కురిసిన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్ లో రైతులు పండించిన ధాన్యం వరికొప్పలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టీపీసీసీ ప్రతినిధి దుబ్బాక నరసింహారెడ్డి పరిశీలించారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నల్గొండలో ఇప్పటికే ఐకేపీ సెంటర్లలో వరికొప్పలు పోసుకున్న రైతులకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడంలో మరియు వరికొప్పలపై కప్పుకోవడానికి పట్టాలను అందించడంలో పూర్తిగా విఫలమై అకాల వర్షానికి నష్టపోయిన రైతు యొక్క కన్నీటి బాధకు, అదేవిధంగా రైస్ మిల్లర్లతో కుమ్మక్కై నేడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం మరియు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఐకేపీ సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం సత్వరమే కొనుగోలు చేయాలి. రైతులకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరను కల్పించాలి. మౌలిక వసతులను కల్పించి రైతు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరోసారి రైతు పోరుకు సన్నద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో ఈదురుగారులకు, అకాల వర్షాలకు మామిడి రైతులు కానీ పండించిన పంటకు సరైన ధరను కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, నేటికి పత్తి రైతులను పట్టించుకోకుండా దళాలతో చేతులు కలిపి నియంతృత్వ ధోరణికి ఈ ప్రభుత్వం దారితీస్తుందన్నారు.